మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా ఉప్పెనుతోనే వంద కోట్లు సాధించి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు టాలీవుడ్లోకి దీంతో వైష్ణవ్ భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి కాని రెండో సినిమా కొండపొలంతో దారుణంగా నిరాశపరిచాడు ఈ సినిమా భారీ పరాజయం పొందింది ఇక మూడో సినిమాగా రంగరంగ వైభవంగా అంటూ వచ్చి పర్వాలేదనిపించాడు వచ్చిన మూడు సినిమాలు కూడా మూడు జోనర్స్తో వచ్చి కొత్తగా ట్రై చేశాడు అనిపించుకున్నాడు రెండు వేల ఇరవై రెండు జూన్లోనే వైష్ణవ్ తేజ్ తన నాలుగు సినిమాని అనౌన్స్ చేశాడు సితారా ఎంటర్టైన్మెంట్స్ త్రివిక్రమ్ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ సంయుక్తంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాయి శ్రీకాంత్ రెడ్డి ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన శ్రీలీల నటిస్తోంది ఇదివరకు రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్తోనే ఈ సినిమా ఫుల్ మాస్ గా ఉండబోతోందని అంచనా వేసుకున్నారు ప్రేక్షకులు గతంలో రెండు ఇరవై మూడు సంక్రాంతికి రిలీజ్ చేస్తారని ప్రకటించినా సరే ఈ సినిమా వాయిదా పడక తప్పలేదు తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా పంజా వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమా రిలీజ్ డేట్ ప్రకటించారు టైటిల్ ప్రకటించని ఈ సినిమాకి పీవీటీ జీరో ఫోర్ పేరుతో తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు ఈ పోస్టర్పై ఏ జర్నీ ఆఫ్ ద ఫియర్స్ వన్ అనే కోటేషన్ ఇచ్చి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన థియేటర్స్లో రిలీజ్ కానుంది అని ప్రకటించారు దీంతో సమ్మర్ బరిలో ఈసారి వైష్ణవ్ కూడా దిగాడు మరి ఇప్పటిదాకా లవ్ జోనర్స్ రిలేటెడ్ ఉన్న సినిమాలతో మెప్పించిన వైష్ణవ్ ఈసారి ఫుల్ మాస్ సినిమాతో రాబోతున్నట్లు తెలుస్తోంది సమ్మర్లో ఈ మాస్ సినిమాతో ఏ రేంజ్ వేడిని పెంచుతాడో వైష్ణవ్ చూడాలి